नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో కమ్మని రుచితో సులువుగా చేసే గోధుమ రవ హల్వాని మీతో షేర్ చేసుకోబోతున్నాను। ప్రసాదం కోసం ఇలా త్వరగా చేయడమే కాదు, ఈ హల్వా అన్నవరం ప్రసాదంలా చాలా రుచిగా పర్ఫెక్ట్గా వస్తుంది। సో ఇలా మనం పూజలప్పుడైనా లేదా తీపి తినాలనిపించినప్పుడైనా తక్కువ టైంలోనే బెస్ట్ టేస్ట్గా ఇలా గోధుమ రవ హల్వాని చేసేయచ్చు। మరి సాఫ్ట్గా నూరూరించే ఈ హల్వా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను రండి। ముందుగా ఒక గిన్నెలోకి 4 కప్పుల నీళ్ళను తీసుకోండి। మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో ఒక 4 కప్పుల నీళ్ళను తీసుకొని ఈ నీళ్ళను వేడి చేయడానికి మరో పక్కన స్టవ్ పైన పెట్టి వేడి చేయండి। ఇప్పుడు హల్వా చేయడానికి వేరొక కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసి తీసుకుందాం। ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల చొప్పున బాదం జీడిపప్పుల్ని తీసుకున్నాను। ఇవి బాగా ఫ్రై ఇలా కాస్త కలర్ మారాక ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి। ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను తీసుకోండి। ఇలా ఎర్ర గోధుమ రవ్వతో హల్వా చేస్తే అన్నవరం టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఇలా రవ్వను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం 8 నిమిషాల పాటు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి। మనం ఈ రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తామో హల్వా రుచి అనేది అంత బాగా వస్తుంది। అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు రవ్వ అనేది మాడిపోకుండా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయండి। అలాగే ఈ ఎర్ర గోధుమ రవ్వ అనేది మనకు సూపర్ మార్కెట్లో అయినా లేదా కిరాణా స్టోర్స్లో అయినా ఈజీగా అందుబాటులో ఉంటుంది। మీరు ఈ సేమ్ ప్రాసెస్తో నార్మల్గా దొరికే గోధుమ రవ్వతో అయినా చేసుకోవచ్చు। చూడండి, 7-8 నిమిషాలు అయ్యేసరికి రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది కదా। ఇప్పుడు పక్కన వేడవుతున్న నీళ్ళను తీసుకుందాం। నీళ్లు కూడా చక్కగా వేడయ్యాయి। ఇప్పుడు ఈ నీళ్లను రవ్వలోకి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ తీసుకోండి। మనం ఒకేసారి వేసామంటే పొంగిపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ నీళ్ళన్నిటిని తీసుకోండి। ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ చక్కగా ఉడికేంత వరకు ఉడికించండి। మీరు కావాలంటే ఈ టైంలో కవర్ చేసైనా ఉడికించవచ్చు లేదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయినా ఉడికించవచ్చు। మనం బెల్లం వేయడానికి ముందే రవ్వ అనేది చక్కగా ఉడకాలి। బెల్లం వేశాక ఎలాగో రవ్వ అనేది ఉడకదు కాబట్టి రవ్వ కంప్లీట్గా ఉడికిన తర్వాతే బెల్లాన్ని తీసుకుందాం। చూడండి, 4-5 నిమిషాలు అయ్యేసరికి నీళ్ళన్నీ చక్కగా దగ్గర పడి రవ్వ కూడా బాగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులోకి బెల్లం తీసుకుందాం। మనం తీసుకున్న కప్పు కొలతతో 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోండి। మీరు కావాలంటే బెల్లానికి బదులుగా చక్కెరనైనా వాడచ్చు, కానీ హెల్దీగా స్వీట్ చేయాలంటే మాత్రం ఇలా బెల్లాన్ని తీసుకోండి। బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో హల్వాకి బాగా పట్టి మంచి కలర్ఫుల్గా షైనీగా వస్తుంది। చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయాక చూపిస్తున్నాను, మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా। ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి। దీని వలన పాకంలా వచ్చి హల్వాకి చాలా బాగా పడుతుంది। 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపండి। చూడండి, మనకు హల్వా కోసం ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అన్నమాట। ఇది చల్లారాగా ఎలాగో కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇదే టైంలో మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అలాగే మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని గుడిలో ప్రసాదంలా కమ్మగా రావడానికి శనగపప్పు అంతా పచ్చకర్పూరాన్ని తీసుకోండి। ఇది మనకు ఆయుర్వేదిక్ స్టోర్లో ఉంటుందండి, పచ్చకర్పూరం అంటే వాళ్ళు ఇస్తారు। సో ఇలా కొంచెం నలిపి తీసుకున్నామంటే పౌడర్లా అయిపోతుంది। ఇలా ఒకసారి బాగా కలిపి చివరిలో ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని కలిపామంటే గుడిలో ప్రసాదంలా కమ్మని రుచితో హల్వా రెడీ అయిపోయింది। ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదా స్వీట్ తినాలనిపించినా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। మీరు ఒకసారి ఈ స్టైల్లో డెఫినెట్గా ట్రై చేసి చూడండి, పక్కాగా 100% మీకు నచ్చుతుంది। అలాగే ట్రై చేశాక మీ ఇంట్లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।